మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం అమావాస్య తర్వాత రోజు కాబట్టి వంటగదిలో ఇది ఒక్కటి పెడితే చాలు, ఒక గంటలో మీ జీవితం మారి అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మీకు ఉన్న కష్టాలు బాధలు పోయి మీరు కోటీశ్వరులుగా మారుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు శనివారం రోజు వంటగదిలో ఇది పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కావాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు తప్పక వంటగదిలో ఇది పెట్టాలని పరిహార శాస్త్రం చెప్తోంది. వంటగది అనేది ఎప్పుడూ నీట్గా ఉండాలి. ప్రతి ఇంట్లో వంటగది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉన్నవారి ఆరోగ్యం ఆనందానికి వంటగది దోహదం చేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే వంటగది విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రం ప్రకారం దేవుడి గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో వంటగది కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలోని ఎండు మిరపకాయలు పురుగులు పట్టకుండా చూసుకోవాలి. వంటగదిలో ఉండే ఏ బాక్సులోనూ పురుగులు లేకుండా చూసుకోవాలి. షింక్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. షింక్ ఎప్పుడూ సామాన్లతో నిండిపోయి ఉండరాదు. గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడూ జిడ్డుతో కనిపించకుండా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ కూడా ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే గ్యాస్ సిలిండర్ల పైన డేట్ వేయరాదు. వంటగదిలో ఎప్పుడూ కూడా చక్కటి సుగంధభరిత వాసనలు వచ్చేలాగా చూసుకోవాలి. ఇంట్లో పోపుల డబ్బా నుంచి మంచి సువాసన రావాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. పోపుల డబ్బాలో వాడే ఆవాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క తదితరాలన్నీ కూడా ఆయుర్వేద పరంగా రోగాలను దూరం చేసేవి. మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులను తొలగిస్తాయి. కనుక వంటగదిలో ఉండే పోపుల పెట్టె శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగులు పట్టకుండా చూసుకోవాలి. వంటగదిలో బూజు దుమ్ము లేకుండా చూసుకోవాలని నిపుణులు చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ వెనుక పరిసర ప్రాంతాల్లో బూజు దుమ్ము ఉండరాదు. అన్నిటికంటే ముందుగా వంటగదిలో బొద్దింకలు ఎలుకలు కనిపించకుండా చూసుకోవాలి. వంటగదిలోని వస్తువులపై దోమలు ఈగలు వచ్చి వాలినా రోగాలు వ్యాపిస్తాయి. వంటగదిలోని మసుగుడ్డను కూడా శుభ్రంగా ఉతికి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మసుగుడ్డ గలీజుగా ఉంటే, జిడ్డు పట్టేసి ఉంటే భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తాయని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు. గ్యాస్ వెలిగించే లైటర్తో సమస్య ఉంటే వెంటనే కొత్తది కొనుక్కోవాలి. వంట సామాన్లు కూడా ఏ పూట కాపూట శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో ఈ నియమాలు పాటించటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి చేరుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక వంటగదిలో శనివారం రోజు ఇది ఒక్కటి పెడితే గంటలో ఐశ్వర్యయోగం సిద్ధిస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అందులోనూ అమావాస్య తర్వాత వచ్చే శనివారం రోజు ఈ పరిహారం చేస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ అమావాస్య తర్వాత రోజు అయినటువంటి ఈ శనివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కుంటే ఏం జరుగుతుందో తెలిపే ఒక చక్కటి కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఓ ఊరు, అక్కడ విహారీ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి ఓ గాడిద ఉండేది. దానికి బద్ధకం ఎక్కువ. ఎంతసేపు పని తప్పించుకోవాలని చూసేది. వ్యాపారి మాత్రం దాన్ని కన్న బిడ్డలా చూసుకునేవాడు. ఊర్లన్నీ తిరిగి నిత్యావసర సరుకులు అమ్ముతూ ఉండేవాడు. దీనికోసం గాడిదను ఉపయోగించుకునేవాడు. అప్పటికీ పాపం దానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని కాస్త తక్కువ బరువే వేసేవాడు. ఆదివారం మాత్రం సెలవు. ఆ రోజు గాడిదతో ఏ పని చేయించేవాడు కాదు. అన్ని రోజులు దానికి మంచి పుష్టికరమైన తిండి పెట్టేవాడు. సెలవు రోజు మరింత మంచి ఆహారం అందించేవాడు. ఇరుగు పొరుగు వారు గాడిదను గుర్రంలో మేపుతున్నావేంటి అని ఎగతాళి చేసేవారు. అయినా విహారీ దాన్ని అపురూపంగానే చూసుకునేవాడు. అది మాత్రం మనసులో రగిలిపోతూ ఉండేది. తనతో తన యజమాని ఇష్టం వచ్చినట్లుగా పని చేయిస్తున్నాడని, తనకు కాస్త సమయము విరామం ఇవ్వటం లేదని బాధపడుతూ ఉండేది. ఓ రోజు విహారీ పంచదార బస్తాలను గాడిద మీద వేసి బయలుదేరాడు. మధ్యలో ఓ వాగు వచ్చింది.
గాడిదకు వెంటనే ఓ ఆలోచన తట్టింది. సరిగ్గా వాగు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది కావాలని పడిపోయినట్లుగా నటించి బస్తాలను నీటిలో ముంచేసింది. పంచదార మొత్తం కరిగిపోయింది. విహారికి ఎంతో నష్టం వచ్చింది, అయినా దాన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. మరుసటి రోజు ఉప్పు బస్తాలను దానిమీద వేసి వ్యాపారానికి బయలుదేరాడు. మళ్ళీ వాగు వచ్చింది. ఈసారి వ్యాపారి జాగ్రత్తగా నీరు లేని వైపు నుంచి దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. కానీ అది కావాలని నీళ్లున్న వైపు వెళ్ళి మరీ పడిపోయినట్లుగా నటించి నీళ్ళల్లో మునిగింది. ఇంకేముంది, ఉప్పంతా మాయం అయిపోయింది. విహారికి మొదటిసారి ఎందుకో గాడిద మీద అనుమానం వచ్చింది. ఇది కావాలనే ఇదంతా చేస్తుందా అని అనుకుని నిజం తెలుసుకోవాలనుకున్నాడు. వరుసగా 2 రోజులు విపరీతమైన నష్టం రావటంతో మరో 2 రోజుల పాటు విహారి వ్యాపారానికి పోలేదు. అప్పుడు జాగ్రత్తగా అతడు గాడిదను గమనించాడు. ఆ సమయంలో గాడిద కుక్కతో మాట్లాడుతోంది. అప్పుడు కుక్క దాన్ని ఇలా అడిగింది, అవును ఏంటి 2 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నావు, ఆదివారం మాత్రమే సెలవు కదా అంది. ఇక మీదట నాకు ప్రతిరోజు ఆదివారమే, కాదు కూడదని నాతో పని చేయిస్తే నిన్న మొన్నటిలా పంచదార ఉప్పు నీళ్లపాలు చేసినట్టే రోజూ చేస్తా, దెబ్బకు వ్యాపారం దివాలా తీస్తుంది అని చెప్పింది. దానికి కుక్క అయ్యో ఇది తప్పు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విషయం రహస్యంగా విని తెలుసుకున్న విహారి తన గాడిదకు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. మరుసటి రోజు 2 బస్తాలు తీసుకువచ్చి గాడిద మీద పెట్టాడు. కాస్త ఎక్కువ బరువు అనిపించింది గాడిదకు. ఓస్, అయినా ఎంత బరువు ఉంటే ఏంటిలే, కొద్ది దూరం వెళ్తే ఎలాగూ వాగు వస్తుంది, అప్పుడు మొత్తం ముంచేస్తే సరి అంతా ఖాళీ అని మనసులో అనుకుంది. అనుకున్నట్లుగానే కాసేపటికి వాగు రానే వచ్చింది. ఇంతకు ముందు చేసినట్లుగానే గాడిద సరాసరి నీళ్ళల్లోకి దిగింది. మెల్లగా తనకు ఏ పాపం తెలియనట్లు ఒడ్డుకు చేరుకుంది. బరువు తగ్గకపోగా నడ్డి విరిగేంతలా పెరిగిపోయింది బరువు. ఏం చెయ్యాలో తెలియక గాడిద కుయ్యో మొర్రో అంటూ ఆ రోజంతా సంచులను మోస్తూనే ఉంది. ఇలా ఎందుకు జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. తర్వాత విహారి ఇంటికి చేరుకున్నాక భార్యతో, నాతోనే పెట్టుకుంటుందా గాడిద, దాన్ని కన్న బిడ్డలా చూసుకుంటే నాకే నష్టం కలిగిస్తుందా, ఈ ఇసుక బస్తాలతో దాన్ని తిక్క కుదిరింది, వాగులో దిగగానే రెట్టింపు బరువే దానికి తగిన శాస్తి జరిగింది, మరోసారి ఇలా వాగులో దూకితే దాన్ని అభేలాకు అమ్మేస్తాను అని చెప్పాడు. అసలే ఒళ్ళంతా పచ్చి పుండైన గాడిద ఈ మాటలు విని మరింత కుదేలయింది. అప్పటినుంచి బుద్ధిగా ఉండటం నేర్చుకుంది. పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిర్ణయించుకుంది. వీడియోలోకి వస్తే, అమావాస్య తర్వాత రోజు శనివారం వస్తే చాలా మంచిది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. ఇక ఈరోజు ప్రత్యేకంగా వంటగదిలో ఒక పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి గంటలో ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ శనివారం రోజు చక్కగా సంధ్యా సమయంలో ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి. ఆ ప్లేట్లో ముందు 1 స్పూన్ పసుపు వేయండి. ఆ తర్వాత ఆ పసుపు మీద 1 తమలపాకును పెట్టండి. ఆ తమలపాకు మీద 2 కర్పూర బిళ్ళలను పెట్టండి. ముందు పసుపు, దాని మీద తమలపాకు, దాని మీద 2 కర్పూర బిళ్ళలు పెట్టాలి. ఆ తర్వాత ఈ ప్లేట్లను తీసుకొని వంటగదిలోనికి వెళ్ళి ఇంకా నమస్కారం చేసుకుని అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళను వెలిగించండి. ఒక్కసారి వంటగదంతా కూడా తిప్పేసి ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగది నడి మధ్యన పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని సంధ్యా సమయంలో చేయాలి. మనకు మొత్తం 3 సంధ్యలు ఉంటాయి. ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1, ఇలా మొత్తం 3 సంధ్యలు ఉంటాయి. ఈ 3 సంధ్యలలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కష్టాలు ఉన్నాయని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే ఆ కష్టాలు పోతాయి. మాకు ఏమీ కష్టాలు లేవు అనేవారు ఈ పరిహారం చేసుకుంటే వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది. ఈ పరిహారం చేయటం వలన అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీ వంటగదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. 1 గంటలో మీ వంటగది మొత్తం పాజిటివ్తో నిండిపోతుంది. నెలకు 1 సారి ఈ పరిహారం చేసుకుంటే
చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరి ఒకటి లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య తర్వాత వచ్చే శనివారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.